తిరుపతి స్మార్ట్ సిటీలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ కార్పొరేషన్ అధికారులకు సవాల్గా మారింది. స్వచ్ఛ భారత్ నినాదంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు విరివిగా పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో కార్పొరేషన్ టీటీడీ అధికారులు రద్దీ ప్రాంతాలను గుర్తించి విరివిగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఇవి చూడడానికి బాగానే ఉన్నా నీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో దారుణంగా తయారవుతున్నాయి. ప్రతి టాయిలెట్ వద్ద నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రాత్రి వేళ ఆ ట్యాంకుల్లోకి నీరు నింపేవారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ట్యాంకులు అదృశ్యమయ్యాయి. తిరుపతి నగర వ్యాప్తంగా 4-5 ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు కనిపించకుండా పోయాయి. ట్యాంకులు అదృశ్యమయ్యాయి అనే విషయం కూడా అధికారులు గుర్తించడం లేదంటే వారి చిత్తశుద్ధి స్పష్టమవుతోంది. మరుగుదొడ్లలో నీళ్లు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ అటు బాటసారులను అలాగే పరిసర ప్రాంత ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. అంతేకాక ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారిపోయాయి. బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధం అంటారు, కానీ పబ్లిక్ టాయిలెట్స్లో సౌకర్యాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే సరిపోదు, పర్యవేక్షణ కూడా సక్రమంగా ఉండాలని ప్రజలు కార్పొరేషన్ అధికారులకు సూచిస్తున్నారు. ఈ టాయిలెట్స్ అనేది కూడా ప్రతి చోట శిథిలావస్థకు చేరిన ప్రతి ఒక్కటి కూడా వాడుకలోకి తీసుకురావాలి. అలాగే వాటిని పూర్తిగా వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, అన్నీ కూడా కరెక్ట్గా చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నాము. ఈ టాయిలెట్స్ అనేది మెయింటెనెన్స్కి ఇచ్చే డబ్బులు ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల డబ్బు. ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలకి సేవలు అందించడంలో పూర్తిగా కార్పొరేషన్ అధికారులు అనేవాళ్ళు విఫలం చెందుతున్నారని ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు నెలకొందండి.